టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ వంటి పార్టీలన్నిటికీ ప్రత్యామ్నాయాలను పణం పెట్టి తెలంగాణ పోరాటాన్ని సాధించారు. వాళ్లకు ఏమీ దక్కని స్థితిలో ఇప్పుడున్న రాజ్య వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఇటు పరిపాలిస్తున్న కాంగ్రెస్కు రేపు మళ్ళా అధికారంలోకి రావాలనుకుంటున్న పరిపాలిస్తున్న టీఆర్ఎస్కు అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్కు లేదు అధికారంలోకి ఇక్కడే రావాలని కలలుగంటున్న బీజేపీకి మిగతా రూలింగ్ పార్టీలకు ఇప్పుడున్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఇతర ప్రజాస్వామిక పార్టీలు రాష్ట్రంలోని కుల సంఘాలు స్త్రీల సంఘాలు ఆదివాసీ సంఘాల ఐక్య ఆలోచనతో దగ్గర దగ్గర 27 రాజకీయ పార్టీలతో ఇవాళ ఇక్కడ సమావేశమయ్యి ఈ 2019లో వచ్చే ఎన్నికల్లో ఒక ప్రత్యామ్నాయ ఫ్రంట్గా సిపిఎం ఇనిషియేటివ్ ఏర్పడడానికి 5వ తారీఖున ఫ్రంట్ ఫామ్ చేసి ప్రజలకు డిక్లేర్ చేయడానికి సమావేశం జరిగింది. దానికి నేను ఈరోజు సమావేశానికి మాత్రమే అధ్యక్షునిగా 2 మాటలు చెప్పి వీరభద్రం గారికి ఇస్తాను. ఈ ప్రోగ్రాము అగ్రి అయింది. దీన్ని 25వ తారీఖు నాడు రాష్ట్ర ప్రజల ముందు ఈ ఫ్రంట్ పెడుతుంది. ఈ ఫ్రంట్కు పేరు ఒకటి మాత్రం ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం. దీని పేరు బహుజన లెఫ్ట్ ఫ్రంట్, BLF. ఇది చాలా కీలకమైన నిర్ణయం. మొదటిసారి ఒక జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ 3 రాష్ట్రాలలో ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పరిపాలన సాగిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక న్యాయం వైపుకు నడపడానికి, నీల్ లాల్ జెండాలను ఐక్యం చేయడానికి, మహాత్మా పూలే, అంబేద్కర్, కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల ప్రాతిపదిక ఈ రాష్ట్రాన్ని ఒక నూతన అభివృద్ధి చెందిన సామాజిక రాష్ట్రంగా మార్చడానికి సిపిఎం ఒక నిర్ణయాత్మక చారిత్రక మార్పుకు పూనుకున్నది. ఆ పార్టీ నేతృత్వంలో ఇవాళ ఈ ఫ్రంట్ ఏర్పడింది. ఈ ఫ్రంట్ కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ గారు తమ్మినేని వీరభద్రం గారు మీ ముందు ఉంచుతారు. ప్రొసీడ్ అవుదామని అనుకుంటున్నాను. మీరందరూ అంగీకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఏవి అనౌన్స్ చేయండి. ఓకే మిత్రులారా,